సినిమా పరిశ్రమలో ఈ మధ్య కొంచెం ఎక్కువగా వినిపిస్తున్న పదం క్యాస్టింగ్ కోచ్. ఎప్పుడో 10 ఏళ్ళ కిందటో 20 ఏళ్ళ కిందటో 30 ఏళ్ళ కిందటో ఏదో జరిగింది, అది జరిగింది, ఇట్లా జరిగింది అని చెప్పి అప్పుడు హీరోయిన్లు అప్పుడు సినిమాలో నటించిన వాళ్ళు కొందరి మీద కొన్ని విమర్శలు చేస్తూ ఉన్నారు, కొన్ని కామెంట్ చేస్తూ ఉన్నారు. ఈ క్రమంలో తాజాగా ఒకప్పటి హీరోయిన్ అంటే కోలీవుడ్ ఆమె నందమూరి బాలకృష్ణ గారి మీద, నందమూరి బాలకృష్ణ మీద ఆయన ఇప్పుడు ఇటు సినిమా పరంగానే కాకుండా పొలిటికల్ పరంగా కూడా ఉన్నారు కదా, నందమూరి బాలకృష్ణ మీద తీవ్రమైన క్యాస్టింగ్ కోచ్ ఆరోపణలు చేశారు. బలేపాడి బాసు అనే బాలకృష్ణ సినిమా 2001లో రిలీజ్ అయిందిగా, శిల్పా శెట్టి అంజల జవేరి హీరోయిన్, బిగ్గెస్ట్ డిజాస్టర్ ఆ సినిమా. అందులో ఈ హీరోయిన్, ఈ కోలీవుడ్ హీరోయిన్ పేరు విచిత్ర. బలేవాడి కోసులో ఒక రకంగా సైడ్ క్యారెక్టర్ లాగా చేశారట ఒక గిరిజన యువతి పాత్రలు. అయితే ఆమె తాజాగా బిగ్ బాస్ తమిళ్ సీజన్ 7కి వచ్చి బిగ్ బాస్ కంటెస్టెంట్లతో ముచ్చటిస్తూ ఈ విషయాలన్నీ బయటపెట్టారు. ఆమె ఏమన్నారు అంటే, బలేవాడి బాసు సినిమా షూటింగ్ అడవుల నేపథ్యంలో ఉన్నది కాబట్టి కేరళ కేరళ అడవుల్లో షూటింగ్ జరిగేది. ఆ దగ్గరలోనే మాకు ఒక 3-స్టార్ హోటల్లో సినిమా యూనిట్ బస కల్పించారు. సినిమా వాళ్ళం కాబట్టి సినిమా యూనిట్కి అంతా ఆ హోటల్ ఒక పార్టీ అరేంజ్ చేసింది. ఆ పార్టీలో పార్టీ అయిపోయిన తర్వాత రూమ్కి రావాల్సిందే అని చెప్పి ఆ సినిమా హీరో తీవ్రంగా వేధించాడు. అంత పెద్ద హీరో నుండి ఆ మాటలు వినాల్సి వచ్చేసరికి నాకు చాలా అసహ్యం వేసింది. అండ్ నేను ఆ విషయాన్ని ఆ సినిమా యూనిట్ దృష్టికి తీసుకెళ్ళాను. తీసుకెళ్ళిన నెక్స్ట్ డే నుండి నా మీద మరింత వేధింపులు, మరిన్ని సమస్యలు నాకు ఎక్కువయ్యాయి. చాలా అసహ్యం వేసింది, భయం వేసింది. అందుకే అని చెప్పి నేను సినిమాలు వద్దని చెప్పి సినిమా ఫీల్డ్ వదిలేసుకున్నాను. పెళ్ళైన తర్వాత కూడా వద్దు అని. నేను నా భర్త కూడా అప్పుడే పరిచయం ఆ హోటల్ జనరల్ మేనేజర్ తనే. ఇంకా పెళ్ళైన తర్వాత అసలు ఇవి వద్దే వద్దు అని చెప్పి నేను వదిలేసుకున్నాను, అంత తీవ్రంగా ఉంటాయి అని చెప్పి బాలకృష్ణ మీద అయితే బొమ్మ వేధించారు, రూంకరమ్మ తీవ్రంగా వేధించారు. సో అన్ని పత్రికలు బాలకృష్ణ గారి పేరు చెప్పే టైమ్స్ ఆఫ్ ఇండియా నుంచి, తమిళ పత్రిక నుంచి, కొన్ని ఇంగ్లీష్ పత్రికల నుంచి, తెలుగు పత్రికల వరకు కూడా కథనాలను ప్రసారం చేస్తూ ఉంది. బాలకృష్ణ ఏమైనా స్పందిస్తారేమో చూడాలి. నేరుగా తన మీద సినిమా హీరో అని చెప్పి నేరుగా తన మీదే ఆ బాణాలు ఎక్కువ పెట్టి విమర్శలు చేశారు, కమెంట్ చేశారు కాబట్టి మరి కమెంట్స్ మీదకి వేరే రీజన్ ఉందా లేకపోతే నిజమేనా అన్న విషయం అయితే తెలియదు. బట్ ఆమె అయితే విచిత్ర అనే హీరోయిన్ ఈ కామెంట్స్ అయితే బాలకృష్ణ గారి మీద చేశారు. కొన్ని కొన్ని వివాదాలు బాలకృష్ణ గారు కొన్ని కొన్ని వివాదాలు అంటే కొన్ని హద్దులు దాటిన కామెంట్ చేసి, మొన్న కూడా చూశాను నా కొడుకు ఏం డాడీ గ్రౌండ్ ఫ్లోర్ బలిసిందా అన్నాడు నన్ను. అట్లాంటి వ్యక్తి రాజకీయాల్లో ఉన్న సినిమాలో ఉన్నారు, కొంచెం చాలా పెద్ద గుర్తింపు ఉన్న వ్యక్తి రామారావు గారు లాంటి కొడుకు, ఎందుకు ఇటువంటి కామెంట్స్? అంతకుముందు ఒకసారి చూసాం అమ్మాయి కనిపిస్తే ముద్దన పెట్టాలి గడపడం జరిగింది, ఏంటి ఇదంతా? అంటే బాధ్యత ఉండాలి కదా, బాధ్యత ఉండాలి కదా, నాలుగు గొడవల మధ్య చేసేటి బహిరంగంగా ఏంటి ఇవంతా? చూద్దాం బేసిక్గా బాలకృష్ణ మీద పెద్ద బొమ్మ వేసింది ఆమె, మరి దాన్ని సైలెంట్ ఉంటారా ఏమన్నా కనుక మళ్ళీ ఏమన్నా ప్రతి విమర్శ చేస్తే ఇష్యూ పెద్దగైతుందని చెప్పి మోస్ట్ ప్రాబబ్లీ సైలెంటే ఉండొచ్చు. మరి బాలకృష్ణ గారి అభిమానులు ఏమైనా సోషల్ మీడియాలో దీని మీద ఏమైనా కనుక స్పందిస్తారా అన్నది చూడాలి.